రాజన్న సిసిల జిల్లా ముస్తాబాద్ మండలం బదనకల్ గ్రామంలో వడగండ్ల వానకు నష్టపోయిన పంటలను పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ బీజేపీ నాయకులు హనుమంత గౌడ్ మల్లారెడ్డి సంతోష్ రెడ్డి కార్తీక్ రెడ్డి రమేష్ రెడ్డి సంజీవ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు చెప్పను నేను ప్రోగ్రామ్ వెళ్తున్నప్పుడు వచ్చింది ఎంపీ గారు వచ్చింది తీసుకొని భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు ఆయా జిల్లాల్లో పర్యటించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా, సిద్దిపేట జిల్లా, కరీంనగర్ జిల్లాలకు వెళ్ళడానికి రావడం జరిగింది. ఇక్కడ రైతుల పరిస్థితి చాలా దయనీయంగా మారింది. గతంలో కూడా వడగళ్ల వాన వల్ల రైతులు దెబ్బతింటే కనీసం ప్రభుత్వం ఆదుకునే ప్రయత్నం చేయాలి. కేవలము నష్టం జరిగినప్పుడు హంగు ఆర్పాటం చేయడము, లేనిపోయిన హామీలు ఇవ్వడము, మళ్ళీ తిరిగి రైతులు ఎదురు చూడడం, మళ్ళీ పంట రాగానే మళ్ళీ తిరిగి ప్రభుత్వం మీద వాళ్ళ మీద ఎందుకు ఆధారపడాలని చెప్పి మళ్ళీ తిరిగి పంట వేసుకోవడము, మళ్ళీ మంచిగా కట్టుకో పంట చేతికి వచ్చేవారు కూడా ఇబ్బంది పడే పరిస్థితి అలా నెలకొన్నది. మొన్న కూర్చొని అకాల వర్షాల వల్ల పిడుగులు పడి మరణించడము, పూర్తిగా చేతికష్టం పంట పూర్తిగా నష్టపోయే విధంగా అలా రైతుల పరిస్థితి ఉన్నది. నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది. కనీసం క్యాబినెట్ మీటింగ్లో వాళ్ళ అకాల వర్షాల వల్ల ఇంతమంది రైతుల బతుకులు నివీడం అయిపోయినాయి, వాళ్ళ కుటుంబాలు బజారు పడ్డాయి, రైతులు నష్టపోయారని చెప్పి కనీసం చర్చించాల్సినటువంటి క్యాబినెట్ దాని మీద దృష్టి మళ్ళించుకోవడం పూర్తిగా రైతులు అవమానపరిచారు. మన తిరిగి రైతుల మీద గొంత ఒక రైతుల ప్రేమ ఉన్నట్టు ఒడగవచ్చినట్టు ఇవాళ లేనిపోయిన విషయాలని పత్రికా విలేకరుల సమాచారం చెప్పడం. ఏ విధంగా రైతులకు నష్టం చేయాలి తప్ప రైతులకు న్యాయం చేయాలని చెప్పి ఆలోచన లేదు. రైతు ఏ రాజు అంటాం, రైతులకు ఇచ్చేస్తాం వచ్చేస్తాం చెప్పడం ఎక్కడ కూడా అటువంటి పరిస్థితి లేదు. కొంచెం పైగా అంటే మబ్బు వస్తుంటే కూడా కనీసము ప్రభుత్వము దాని తగ్గట్టు రైతులను అలర్ట్ చేసేటట్టు ప్రయత్నం చేయాలి. లోడింగ్ అన్లోడింగ్ ప్రాబ్లం వస్తున్నది, కాంటాలు లేవు, బాడిదాలు లేవు అంటారు. ఇవన్నీ రైతుల కోసం, రైతులను చూసుకోవాల్సిన బాధ్యత రైతులకు, అన్ని సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మరి జరిగిన తర్వాత నష్టం జరిగిన తర్వాత మేము ఇచ్చేస్తాం వచ్చేస్తాం కానీ రైతులు నష్టం జరగకుండా ప్రతిసారి ఇదే జరుగుతుంది. ఒకటి ఒకసారి జరిగినప్పుడు దాని నుంచి రైతాంగాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, వ్యవసాయాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ విధంగా ఇబ్బంది రాకుండా చూడాలి, ఏ విధంగా వాళ్ళు ఆదుకోవాలనే ఆలోచన ప్రభుత్వానికి లేకపోవడము, అధికారులకు లేకపోవడం వల్లనే చివరికి రైతులు వ్యవసాయం చేసుకోవద్దనే పరిస్థితి వచ్చింది. కాబట్టి పెట్టుబడి కోసం చూస్తున్నప్ప లాభాల కోసం రైతులు ఏ రైతు చూసే పరిస్థితి లేదు. వడగల వనరులు నష్టపోయినాం, సరే ఈసారైనా పంట వేసుకుంటే కనీసం పంట చేతికి వస్తే గతంలో ఉన్నటువంటి నష్టాన్ని పూడ్చుకుందామని చెప్పి ఆలోచన తప్ప దీంతో లాభపడదాం, కోటీశ్వరులు కానీ లక్షలు కానీ ఏదైతే ఆలోచిస్తారు అంటే పరిస్థితి లేదు ఇవాళ. కానీ ప్రభుత్వము దయచేసి వెంటనే యుద్ధ ప్రాతిపదికన నష్టాన్ని అంచనా వేయండి, తూతూ మంత్రంగా కాలయాపన చేయకండి, నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేయకండి, వెంటనే యుద్ధ ప్రతిపదికన అంచనా వేయాలి, నష్ట నివారణ చర్యలు చేపట్టాలి, రైతులు పూర్తిస్థాయిలో ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తామండి. సార్ ఇప్పుడు అధికారుల నిర్లక్ష్యం అంటే సార్ మీరు చెప్పచ్చు కదా సార్, మీ మబ్బు వస్తున్నది ఐకేపీ సార్ దానే వచ్చింది, కొనుగోలు ఎందుకు జరుపుతలేరు చాలా ప్రాంతాల్లో, కారణాలు ఏంది, ఎవరు నిర్లక్ష్యము, ఇబ్బంది పడేది ఎవరు, ప్రభుత్వానికి పూర్తి స్థాయి సూచన సలహాలు ఇచ్చినాం మేము. కానీ మేము అది మిడ్లర్ల రైస్ మిల్లర్ల సమస్యనా, బార్జాల సమస్యనా, లోడింగ్ అన్లోడింగ్ ప్రాబ్లమా, అది ప్రభుత్వం నిర్ణయించుకోవాలి, ప్రభుత్వ సమస్యను పరిష్కరించాలి.
మేమిచ్చే సూచనలను విమర్శనాత్మక దూరంతో ప్రభుత్వం చూడడం వలనే ఇబ్బందులు వచ్చినాయి. కేబినెట్ మీటింగ్ జరిగితే కనీసము రైతులు ఇవాళ మొత్తము తెలంగాణ ప్రాంతంలో చాలా దాదాపు 5-6 జిల్లాలో రైతులు నిన్న అకాల వర్షాలు ఇబ్బంది పడ్డారు. కొంత కొన్ని ప్రాంతాల్లో చనిపోయారు. కనీసం వారికి సంతాపం ప్రకటించారు. పేదోళ్ళు కదా, పేదలు ఉంటేది పోతే, రైతులు పేదోళ్ళు కదా పాపం, వాళ్ళ గురించి ఆలోచించే సమయం లేదు వాళ్ళకి.